నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుమును పిల్లను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. ఈసారి లోక్సభ స్పీకర్ ఎవరు? మోడీ 3.0లో సభాపతి స్వపక్షం నుంచి వస్తారా లేక మిత్రపక్షం నుంచి కూర్చుంటారా? వీరిలో మహిళలకు ఛాన్స్ ఎంత? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో స్పీకర్ చేరే హాట్ టాపిక్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో బీజేపీ 272 లోక్సభ స్థానాలకు పైగా విజయం సాధించింది. దాంతో బీజేపీ ఎంపీలు సుమిత్రా మహాజన్ ఒకటం, ఓం బిర్లా ఇంకోటం స్పీకర్లుగా పనిచేశారు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. ఆయా పార్టీల ఎంపీలు కేబినెట్ లో మంత్రి పదవులు సైతం దక్కించుకున్నాయి. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ పదవి బీజేపీ తీసుకుంటుందా లేకుంటే భాగస్వామ్య పక్షాలు తీసుకుంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం 1-2 రోజుల్లో జరగనుందే. ఈ నేపథ్యంలో సభలోని సీనియర్లలో ఒకరిని ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేస్తారు. వారే లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. అయితే ఈసారి మిత్రపక్షాలకు చెందిన ఎంపీల్లో ఒకరికి స్పీకర్ అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ స్పీకర్గా బీజేపీ వారే ఉంటారంటూ మరో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు అనే ప్రచారం కూడా ఉంది. చూస్తూ చూస్తూ స్పీకర్ పోస్టుని బీజేపీ ఎందుకు వదులుకుంటుందని కొందరు వాదిస్తున్నారు. లోక్సభ స్పీకర్గా ఎన్నికవడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియామకాలు లేకపోయినా రాజ్యాంగం, పార్లమెంటు ప్రొసీజర్స్ పై అవగాహన ఉండాలి. అదేకాక ఫిరాయింపుల కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి, దానికి సంబంధించిన కేసులను సత్వరమే క్లియర్ చేసేందుకు స్పీకర్ కు సంపూర్ణ అధికారం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.